అందరికీ నమస్కారం అండి మనలో చాలామంది కోర్టుకు నేరుగా వెళ్ళకపోయినా సినిమాల్లోనైనా కోర్టు సీన్లు చూసే ఉంటారు ఆ కోర్టులో న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి ఉండడం కూడా మనందరికీ తెలిసిందే ఇంతకీ ఆ గంతలు కట్టడానికి గల కారణం ఏంటో తెలుసా కోర్టు ఎవరి వైపు పక్షపాతం చూపించకుండా నిష్పక్షపాతంగా న్యాయం చేస్తుందని చెప్పడానికి సూచికగా ఆ గంతలు కడతారు ఆమె చేతిలో త్రాసు ఖడ్గం ఉండడానికి కూడా కారణాలున్నాయి కేసులో ఇరువైపులా సమానంగా ఆలోచిస్తుందనే ఉద్దేశంతో త్రాసు ఉంచుతారు అలాగే దోషులను శిక్షించే అర్హత కోర్టుకు ఉందని చెప్పడానికి సింబాలిక్గా న్యాయదేవత చేతిలో ఖడ్గం ఉంచుతారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్